తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీగా తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు వారిద్దరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. సార్, నీటిపారుదల శాఖ అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్స్గా మీరు ఇప్పటికీ ఎలెక్ట్ అయ్యి ఉన్నారు సార్. మీ ముందు ఉన్న టార్గెట్స్ ఏంటి సార్? నేను ఇంకా పూర్తిగా అఫీషియల్గా ఛార్జ్ రేపు తీసుకుంటున్నాను. బట్ బేసికల్గా రెండు శాఖల్లో ప్రజలకి మరింత సేవ అందించాలని, పారదర్శక ఉండాలని, అవినీతి రహిత పరిపాలన అందించాలని మన ప్రయత్నం. ఆల్రెడీ మీరు సివిల్ సప్లైస్ మినిస్ట్రీ గురించి రివ్యూ కూడా చేశారు సార్. అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సార్, మీ రివ్యూలో తేలిన విషయాలేంటి? బేసిక్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పుడు 56,000 కోట్ల అప్పులో ఉంది, 11,000 కోట్ల నష్టంలో ఉంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంట్రెస్ట్ బర్డెనే 3,000 కోట్లు ఉంది. ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయింది. ఎట్లా రాష్ట్రాన్ని కాపాడాలి? నిరుపేద ప్రజలకి వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఎట్లా బెటర్ సర్వీస్ అందించాలి? వారి జీవితాల్లో ఏ విధంగా వెలుగులు నింపాలని మా ప్రయత్నం. సార్, అన్నారం మేడిగడ్డకి సంబంధించినవి కూడా ఇప్పటికే మనం ఎన్నో చూసాము. అలాగే అసలు తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం అనేది తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్పుకుంది. దానికి సంబంధించి కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా మీరేం చేయబోతున్నారు వాటికి సంబంధించి? బేసికల్గా మేము తప్పనిసరిగా కొంత అకౌంటబిలిటీ తీసుకురావాలి. తప్పులు జరిగిన చోట మరి ఎవరు తప్పు చేస్తే ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది. ఎక్కడైతే స్ట్రేట్ ఫార్వర్డ్ పొరపాటు జరిగిందనిపిస్తుందో దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది. సార్, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీని కలిశారు మీరు, ఏం మాట్లాడారు సార్? అంటే అది పూర్తిగా కర్టసీ కాల్, పెద్దగా రాజకీయాలు చర్చించలేదు. మా ఇద్దరికి, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారి కుటుంబం ఎన్నో దశాబ్దాల నుంచి పరిచయం. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ నుంచి రాజీనామా చేస్తూ రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో వారి ఆశీస్సులు, గుడ్ విషెస్ అడిగాము వారి. ఆ విధంగా ఇది పూర్తి కర్టసీ కాల్ అనే ఉండేది. సార్, ప్రొటెం స్పీకర్గా మీరుండాల్సిన ప్లేస్ అది సీనియారిటీ ప్రకారం, అలాంటిది దాన్ని మీరు ఎంఐఎంకి అప్పగించారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు వాళ్ళని మచ్చిక చేసుకునేందుకే ఆ పదవి ఇచ్చారని చెప్పి మీ మీద కామెంట్స్ చేస్తుంది. దీనికి మీరు ఇచ్చే కౌంటర్? సరే, దాంట్లో అన్ని అర్థాలు తీయనవసరం లేదు. సీనియారిటీ వైజ్ నేను ఉండాల్సింది ప్రొటెం స్పీకర్గా, కానీ నేను ఆల్రెడీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను కాబట్టి నేను ఉండలేను టెక్నికల్గా. సో అప్పుడు నెక్స్ట్ 6 టర్మ్స్ ఎమ్మెల్యేస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు విల్లింగ్గా ఉన్నారో చూసి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. దానికి వేరే అర్థం ఏమీ లేదు. ఒక కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది, అంతకన్నా ఏం లేదు.